హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మ నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్లు నవరాత్రులలో సరస్వతి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పిల్లలతోనే చేపించాలా అని కొంతమంది డౌట్స్ అనేది అడిగారు వాళ్ళ అందరి కోరిక మేరకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే సరస్వతి దేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి కూడా చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నవరాత్రులలో దేవికి పూజిస్తే చాలా మంచిది దేవి అంటే ఎవరి వద్ద ఉంటుందో వాళ్ళ చదువులో అభివృద్ధి చెందుతారు అంటే చదువు అంటే ఒక చదవటమే కాదండి విజ్ఞానం అంటే ఆలోచన విధానం తెలివిగా ఆలోచించడం ఇలాంటివన్నీ మనకు కలగాలంటే సరస్వతి దేవి మనకు ఖచ్చితంగా కావాలి ఇవన్నీ కావాలంటే మనకు చదువు కావాలి కదా ముందుగా మనము సరస్వతి దేవికి ఇష్టమైన పువ్వులు ఇష్టమైన రంగు ఏంటంటే తెలుపు రంగు పువ్వులు తెలుపు రంగు వస్త్రాలు కట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి అమ్మవారి చిత్రపటం అంటే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తెల్లని పూలతో అలంకరించుకోండి ఆ తర్వాత వచ్చేసి ఐదు దీపాలు అనేది వెలిగించండి మూడు మట్టి దీపాలు రెండు నార్మల్ అంటే మూడు వచ్చేసి ప్రత్యేకంగా మూడు సరస్వతి దేవికి పెట్టుకోవాలి రెండు వచ్చేసి నిత్య దీపారాధన ఎప్పుడూ చేసుకుంటాం కాబట్టి ఆ రెండు దీపాలు నిత్య దీపారాధన ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక్క పెట్టాను చూడండి అమ్మవారికి ప్రీతికరం ఈ ఒక్క కాబట్టి నవరాత్రి పూజలు చేసేవాళ్ళు ఇలా ఒక్కను పెట్టి ఆ అమ్మవారినిగా మనం భావించి కూడా పూజ చేసుకోవచ్చు ప్రసాదంగా పానకము వడపప్పు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టుకోవచ్చు అలాగే పండ్లు పానకము వడపప్పు ఇవన్నీ పెట్టుకోండి ధూపము దీపం అన్నీ చూపించాలి నవరాత్రులలో ఈ పూజ ఉదయము చేసుకోవచ్చు లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు పిల్లలు రోజు తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తెలుపు అంటే అమ్మవారికి ప్రీ ప్రీతికరం కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఆడపిల్లలైతే కాళ్ళకు పసుపు రాసి నూటిను బొట్టు పెట్టుకొని తల్లిలో పువ్వులు పెట్టుకొని అమ్మవారిలాగా అందరూ ఆడపిల్లలాగా రెడీ అవ్వండి ఆ తర్వాత పూజ చేసేటప్పుడు ఈ మూడు దీపాలు నిత్య దీపారాల తర్వాత ఈ మూడు దీపాలు పెట్టి పూజనే చేయండి సరస్వతి దేవిని మన వద్ద ఉంటే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షలు మనకు కలుగుతాయి అలాగే వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత సరస్వతి దేవికి పూజ చేసుకోండి సరస్వతి దేవికి ఒక నమస్కారం చేసుకొని మనసులో మా పిల్లలకి మంచి జరిగేటట్టు అలాగే చదువులో వినకంజ లేకుండా చదివినే గుర్తుండేటట్టు చూడమ్మని మనసులో అమ్మవారికి ఒక నమస్కారం అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఇన్ని అక్షతలు కానీ పువ్వులు కానీ తీసుకొని అష్టోత్తరం అనేది చదువుకోండి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్కటి అక్కడ అమ్మవారి దగ్గర వెయ్యండి ఓం సరస్వతి నమ ఒకవేళ అష్టోత్తరం చదవడం రాదు అని అనుకున్నప్పుడు మీరు యూట్యూబ్లో చాలా ఉంటాయండి అవి వింటూ అయినా అష్టోత్తరం అనేది చేయండి లేదంటే ఓం సరస్వతీయే నమ ఓం సరస్వతియే నమ అని కూడా మనసులో తలుచుకుంటూ మీరు అష్టోత్తరం అనేది చదువుకోండి తెలుపు రంగు పువ్వులతో మాత్రమే ఆ అమ్మవారిని మనము పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుపు రంగు పువ్వులు ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరం నవరాత్రులలో తెలుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజించినట్టయితే చాలా చాలా మంచిది ఆ తర్వాత మనం రాసే పెన్నులు కానీ చిన్నపిల్లలైతే పెన్సిల్లు కానీ బుక్స్ కానీ అన్నీ ఆ అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోండి అష్టోత్తరం చదవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పెన్సిల్లు ఎరేజర్లు పెన్నులు అలాగే బుక్స్ ఇవన్నీ ఆ సరస్వతి పూజలో పెట్టి పూజ అనేది చేసుకోండి ఎవరైతే మీరు ఈ విధంగా చేస్తారో వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ నవరాత్రులలో సరస్వతి వ్రత కథం అంటే సరస్వతి దేవి వ్రతం ఉంటుందండి ఆ వ్రతం ప్రకారము కథ కూడా ఉంటుంది అందులో కథ చదువుకున్న చాలా మంచిది అనమాట వినాయకుడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత సరస్వతీదేవి కూడా చేసుకోవాలి ఇక్కడ ఒక్క ఎందుకు పెట్టినామంటే లక్ష్మీదేవిని కూడా పూజిస్తున్నాం మనము వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి ముగ్గురిని ఈ ముగ్గురిని పూజించినట్టయితే మనకు చాలా చాలా మంచి జరుగుతుంది డబ్బులు మనకు జరగదు అలాగే విఘ్నాలు కలగకుండా ఉండాలంటే వినాయకుడు కావాలి అలాగే సరస్వతిదేవి మనకు చదువులు అనమాట ఒక డబ్బు ఉంటేనే సరిపోదండి చదువు ఉండాలి లోక జ్ఞానం తెలియాలి ఆలోచన అనేది కలగాలి విజ్ఞానం అనేది కలగాలి ఇవన్నీ జరగాలంటే సరస్వతి దేవికి మనం పూజ అనేది చేసుకోవాలి ఎవరైతే ఈ నవరాత్రులలో సరస్వతి దేవికి నియమనిష్టలతో పూజ అనేది చేస్తారో అలా ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ పెన్నులు పెన్సిళ్ళు ఇవన్నీ పూజలో పెట్టి పూజిస్తారు కదా తర్వాత ఏం చేయాలి వీలైతే పదకొండు లేదంటే ఇరవై ఒక్క పెన్సిల్లు లేదంటే పెన్నులు ఇరవై ఒక్క పెన్నులు ఇవన్నీ ఏం చేస్తారంటే చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకు మీరు దానంగా ఇవ్వండి లేదంటే గిఫ్ట్గా ఇవ్వండి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ పిల్లలతో పాటు అవతల వాళ్ళ పిల్లలు కూడా చదువుల మంచిగా రాణిస్తారనమాట మన పిల్లలే చదువుకోవాలనే స్వార్థం ఉండకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనమే ఎదగాలి మనమే చదువుకోవాలి మనమే బాగుపడాలి అనే స్వార్థం లేకుండా ఉంటేనే అప్పుడు మనం కూడా ఎదుగుతాం అటువంటి స్వార్థం లేకుండా ఎవరైతే పూజ చేసి ఆ తల్లిని కోరుకుంటారో అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది అనమాట మనం ఒక్కరే బాగుండాలంటే ఆ స్వార్థం మనకు పనికిరాదు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా ఈ చదువు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరికి ఈ కాలంలో చదువు లేకపోతే విలువ ఉండదు అసలు తెలియని కూడా తెలియదు డబ్బు ఉంటే సరిపోదు అన్నీ కావాలి కాబట్టి చదువు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి కాబట్టి ఆ చదువుల తల్లిని ఈ నవరాత్రులలో ఈ విధంగా పూజించండి ఆ తర్వాత ఈ విధంగా మూడు దీపాలు ఎందుకన్నానంటే సపరేట్గా వినాయకుడికి లక్ష్మీదేవికి దేవికి ముగ్గురికి మూడు అలాగే నిత్య దీపారాధన ఈ ముగ్గురు ఉంటేనే మనకు ఏదైనా సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో సరస్వతి దేవికి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది పొందండి ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీలైతే ఖచ్చితంగా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి ఆ పెన్నులను పది మందికి దానం అనేది చేయండి ఈ పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు ఎవరైనా పాపం కొనుక్కోలేని స్థితిలో ఉంటారు చాలామంది బీరతనంగా ఉంటారు అలాంటి వాళ్ళకి గినక మనం ఇవి వాటికి అందించినట్టయితే పూజ చేసినాయి ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి ఈ పని అనేది ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరూ మరి ఒక్క మంచి వీటితో మళ్ళీ కలుస్తానండి ధన్యవాదాలు